పార్లమెంటులో రైతు బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నేడు మెదక్ పట్టణంలోని బస్ డిపో వద్ద భాజపా నాయకులు కార్యకర్తలు టపాకాయలు కాల్చి రైతులకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ వన్ రేషన్ వన్ నేషన్ వన్ మార్కెట్ రైతులతో దేశంలో ఎక్కడైనా సరే పంటలు అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ బిల్లుపై టీఆర్ఎస్ కాంగ్రెస్ వామపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేయని సంక్షేమ పథకాలు మా ప్రభుత్వం చేస్తుందని మంచి పరిణామంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, విజయ్ కుమార్ సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, శివ ప్రియా నాయక్, బెండల వీణా తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టినటువంటి రైతు యొక్క బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును హర్షిస్తూ యావత్ దేశ ప్రజలందరూ కూడా మరి సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మెదక్ జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ పట్టణంలో ఇక్కడ బస్ డిపో వద్ద సంబరాలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బిల్లుకు ఈ బిల్లుకు కొంచెం తేడా ఉంది. ఏంటంటే రైతు పండించినటువంటి పంటను ఎక్కడైనా దేశంలో అమ్ముకోవచ్చు. వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ రేషన్, రైతు పండించినటువంటి పంటను ఎక్కడ గిట్టుబాటు వస్తుందో అక్కడికి వెళ్ళి మరి అతను అమ్ముకోవచ్చు.